వైసీపీ నేతలకు కూటమి సర్కార్ ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? గత వైసీపీ సర్కార్లో రెచ్చిపోయిన లీడర్లకు చుక్కలు చూపిస్తోందా? ఇప్పుడు కూటమి సర్కార్ ఆ నేతలను టార్గెట్ చేసిందా? గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు దిగిన ఆయనకు చెక్ పెట్టిందా? సర్కార్ చర్యతో ఆయన పరేషాన్ అవుతున్నారా? కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కష్టాలు మొదలైనట్టు తెలుస్తోంది. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన ఆయనపై కూటమి సర్కార్ రివెంజ్ తీసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. గత వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన అవినీతిపై కూటమి సర్కార్ లెక్కలు తీస్తుందట. వైసీపీ ప్రభుత్వ హయాంలో ద్వారంపూడి, కాకినాడలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఇరుకున పెట్టారు. కానీ ఐదేళ్లు తిరిగేలోపే రాష్ట్రంలో సర్కార్ మారడంతో ద్వారంపూడికి చెక్ పెట్టేందుకు కూటమి సర్కార్ పావులు కదుపుతున్నట్టు ప్రస్తుత పరిస్థితులు చూస్తూనే అర్థమైపోతుందని కాకినాడ ప్రజలు అంటున్నారు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ ఆరంగ్రేటం కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాకినాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ సర్కార్ అధికారంలోకి రావటంతో ద్వారంపూడికి తిరుగు లేకుండా పోయింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సీఎం జగన్ ప్రతిపక్ష పార్టీలను తిట్టించడంలో సక్సెస్ అయ్యారు. అందుకేనేమో ఆయన చాలాసార్లు ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనేక సార్లు నోరు పారేసుకున్నారు. ఒకానొక సమయంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును అవమానించిన తీరుతో యావత్ సమాజం నివ్వెరపోయింది. ఇక జనసేన అధినేత పవన్ కు సవాళ్లు విసిరి సంచలనం రేపారు. కానీ ఐదేళ్లు గడిచేసరికి పరిస్థితులు మొత్తం తలకిందులయ్యాయి. తాజాగా రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రావటంతో ద్వారంపూడికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తుందని కాకినాడలో జోరు ప్రచారం జరుగుతోంది. తాజాగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెక్ పెట్టింది. ఆయన సోదరుడు కాకినాడలో నడిపిస్తున్న రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ పై సర్కార్ చర్యలకు దిగింది. గత వైసీపీ సర్కార్ పాలనలో అనేక సార్లు రొయ్యల యూనిట్ లో ప్రమాదం జరిగింది. అయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ద్వారంపూడిపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అందుకేనేమో ఇటీవల కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన రొయ్యల యూనిట్ గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా ఆ వెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను ఆదేశించారు. కానీ రొయ్యల యూనిట్ పై అధికారులు చర్యలకు దిగలేదు. దాంతో అధికారులను పవన్ కళ్యాణ్ క్లాస్ పీకినట్టు ప్రచారం సైతం జరిగింది. పవన్ రియాక్షన్ తో మరోసారి అధికారులు యూనిట్ లో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో గ్రీన్ బెల్ట్ పెంచడం లేదు. ఫ్యాక్టరీ నుంచి కెమికల్స్ కలిపిన వ్యర్థాలను వదిలేస్తున్నారని గుర్తించారు. దాంతో ఫ్యాక్టరీని సీజ్ చేశారు. అయితే సర్కార్ చర్యతో ద్వారంపూడికి దిమ్మ తిరిగే షాక్ తగిలిందనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇతర వ్యాపారాలపైన కూటమి సర్కార్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ద్వారంపూడికి అనేక వ్యాపారాలున్నాయి. అయితే ఈ వ్యాపార లావాదేవీలపై దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు, ద్వారంపూడిని కటకటాల వెనక్కి నెట్టడమే కూటమి సర్కార్ ఆలోచనగా ఉందని కూటమి పార్టీలే గుసగుసలాడుకుంటున్నారట. చూడాలి మరి ద్వారంపూడి విషయంలో సర్కార్ చర్యలు ఎలా ఉండబోతున్నాయో.